హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఆకుకూర పుల్లకూర అండి. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది ఆకుకూర పుల్లకూర అని. ఇది నా స్టైల్, ఎలా ఉందో చూసి చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నేను ఆకుకూర వచ్చి ఒక 2-3 కట్టలు తీసుకున్నానండి. ఓకే, 3 కట్టలు తీసుకున్నాను. బాగా శుభ్రం చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఒక తర్వాత బౌల్ పెట్టుకొని అందులో ఆకుకూర వేసేసుకున్నాను. ఆకుకూర వేసేసిన తర్వాత అందులో నేను ఒక 2 ఆనియన్స్ అంటే లావుగానే కట్ చేసుకున్నాను, రఫ్ చాప్ చేసుకున్నాను. మీడియం సైజ్ తీసుకున్నాను అన్నమాట, సరిపోతుంది నాకు. దాంతోపాటు నేను టమాటో వేసుకున్నాను. టమాటో వచ్చి ఒక 2-3 తీసుకున్నాను. కొంచెం పుల్లగా ఉండాలి కదా, అందుకని నుంచి 3 తీసుకున్నాను. 3 టమాటోస్ అయితే సరిపోతుంది అన్నమాట. తర్వాత ఒక 10 to 15 పచ్చిమిర్చి తీసుకున్నాను. అంటే నేను ఇందులో కారం వేయను, ఒట్టి పచ్చిమిరపకాయలతో మాత్రమే అన్నమాట కారం అంతా. తర్వాత కొంచెం పసుపు, కొంచెం చింతపండు, చాలా కొంచెం వేస్తున్నాను అండి చింతపండు, ఎందుకంటే అది కొంచెం బాపుల్లోగా ఉంది, అందుకని నేను కొంచెమే వేసుకుంటున్నాను. చింతపండు వేసేసి మూత పెట్టేసి ఉడకబెట్టేస్తాను. ఇందులో నేను కారం అలా యూజ్ చేయనండి, పుల్లకూర కదా పచ్చిమిరపకాయలతోనే బాగుంటుందని చెప్పి నేను కారం యూజ్ చేయను. పప్పు అలాంటివి చేసేటప్పుడు మాత్రమే నేను కారం యూజ్ చేస్తాను. ఇలా పుల్లకూరలో అలా చేసేటప్పుడు మాత్రం కారం యూజ్ చేయను అన్నమాట, ఎందుకో నాకు నచ్చదు. చూసారా, నేను ఒక గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టేసి ఉడకపెట్టేస్తాను. ఇప్పుడు ఒకసారి ఒక 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత నేను మూత తీసి చూసాను, కొంచెం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. కుక్కర్లో అయితే మనకి ఇలాంటి ఉండదు కదా, కానీ కుక్కర్లో చేస్తే ఎందుకో అంత టేస్ట్ రాదు. ఇందులో ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా? చూసారా, నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం వాటర్ అంతా వచ్చేసింది, నాకు సరిపోయింది. ఇంకొంచెం ఉడకాలి, సో నేను కొంచెం సాల్ట్ వేసేసుకుంటాను. కలుపు వేసేస్తే అప్పుడు దాంట్లో ఉన్న మిగిలిన నీళ్ళన్నీ వచ్చేస్తాయి బయటికి. ఇప్పుడు నా చిన్న గార్డెన్ చూపిస్తాను మీకు, రండి. చూసావా నా టమాటోస్? ఇది నా టమాటోస్, చూసారా? ఇందులో ఇది యాక్చువల్గా ఇది ఊరకాయలు వేసామండి, వస్తాయనుకోలేదు. గింజలు వేసేసారు మా వారు, అలా వచ్చేస్తాయి అవి. అందులోనే టమాటో చెట్టు ఉంది, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు చెట్టు. పచ్చిమిరపకాయ అని చెప్పిన ఎండుమిరపకాయలు అనుకుంటా, అవి బాగా పండి తొందరగా పెరిగిపోతున్నాయి, తొందరగా పండిపోయి ఎండుమిరపకాయలాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. దాంతోపాటే తులసి మొక్క కూడా వచ్చేసింది, అది నేను వేయలేదు, దానింతటి అదే వచ్చేసింది. సో ఈ 3 మా తోటలో ఉండే, అందులో చాలా కాచాయండి. కాకరకాయ కాసింది, ఒక చిన్న పుచ్చకాయలు, 2 పుచ్చకాయలు కూడా కాసాయి. అది చిన్న గార్డెన్ అన్నమాట, జస్ట్ మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను నా చిన్న ఫ్రెండ్స్. మీకు మా చిన్న గార్డెన్ చూసారా, టమాటో చాలా కాసాయండి. టమాటోస్ ఆల్రెడీ ఒక 20-25 కాల్సాయి అన్నమాట, అంటే ఒక్కసారి కాలేదు, ఒక్కొక్కసారి కాస్తూ వచ్చాయి. అన్నీ ఒకసారి కాయలేదు, ఒక 3-4 ఒక్కసారి కాసేవి. అవన్నీ కట్ చేసుకొని కూరలో అలా వేసేస్తుందాన్ని. చూసారా ఎంత బాగుందో? జస్ట్ మీకు చూపించాలనిపించి చూపించేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారా టమాటో అక్కడ కూడా ఒకటి ఉంది, నేను అంతలు షా చూపించలేకపోయాను. ఓకే, ఇప్పుడు పదండి మళ్ళీ మన రెసిపీలోకి. చూసారా, ఒక 10 మినిట్స్ తర్వాత నేను ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను. బాగా ఉడికిపోయింది, వాటర్ అంతా ఇంకిపోయినాయి, అందుసారి నేను బాగా మిక్స్ చేసేస్తున్నాను. ఇప్పుడు పప్పుకొత్త తీసుకొని దాన్ని బాగా మ్యాష్ చేసేస్తాను. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ నేను చిన్న క్లిప్ మిస్ అయిపోయింది, నేను తాలింపు వేసేది మిస్ అయిపోయింది. తడకా పెట్టేసుకొని, అది సారీ పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసేసి ఫ్రై చేసేసి ఇది ఆకు వేసేసి ఉడికించిన కూర వేసేసి బాగా మిక్స్ చేసేస్తాను. 1 మినిట్ నుంచి దించేస్తాను అంతే సార్ ఫ్రెండ్స్. అయిపోయింది మన పుల్లకూర. ఎలా ఉందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్. బాయ్, యువర్ సందీనా సతీష్.